అందరికీ నమస్తే. నేను సైదే మామిడి, ఎస్ మై యూట్యూబ్ ఛానల్. సో లిటరల్గా చెప్పాలంటే నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ నాకు ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ అండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చే ఇంటర్వ్యూ లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను దాదాపు ఒక 50 ఇంటర్వ్యూ ఏవో చేసిన నేను, బట్ ఈరోజు ఇక్కడికి హుజూర్నగర్ వచ్చి ఈ వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అని ఏదో అన్ని ట్రాన్స్ఫర్లోనే వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా సొంత గ్రామం మహావూరు ఇమాంపేటకి సంబంధించిన వ్యక్తి అని తెలిసి సరికి నాకు ఫీజులు అవుతాయి లిటరల్గా చెప్పాలంటే. సో ఫ్రాంక్లీ నాకు ఇంటర్వ్యూ చాలా చాలా సర్ప్రైజ్ అండ్ స్పెషల్ లిటరల్గా చెప్పాలంటే. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోతి సంపత్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో లెట్స్ ఇంట్రొడ్యూస్ మై గెస్ట్ సంపత్ రెడ్డి గారు. అన్నా నమస్తే. బావరా అన్నా? ఫైన్. నిజంగా చెప్తున్నా ఫుల్ ఖుషి అవుతుంది అన్న మీ గురించి నేను తెలుసుకున్న తర్వాత. అరే నేను అంటే మన అనుకునే ఫీలింగ్ ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వీట్ వేరే ఉంటుంది. సో హౌ ఇస్ యువర్ జర్నీ అన్న? యాక్చువల్గా మీరు నాకు పరిచయం లేరు, మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నా నేను కూడా. ఓ థ్యాంక్ యూ. మీ గురించి నేను తెలుసుకున్న తర్వాత కూడా అంత చిన్న గ్రామం నుంచి అన్న ఒక మంచి యూట్యూబ్ ఛానల్ మీరు నడపడం కూడా నాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. నా వరకు నేను ఆల్వేస్ హ్యాపీ, ఏ సమయంలోనైనా ఎప్పుడైనా నేనైతే హ్యాపీగానే ఉంటా. సో లిటరల్గా నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు అడుగుతా అంటే మా వ్యూవర్స్ కోసమే, ఇంకోరి కోసమో తెలుసుకోవాలని క్యూరియాసిటీ తోటి అడుగుతా నేను. బట్ ఫస్ట్ టైం నాకు క్యూరియాసిటీగా ఉంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి. అసలు ఈ రాజకీయ స్టెప్, మన ఊరు నుంచి మీరు ఇక్కడికి రావడానికి గల కారణాలు, ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కదన్నా, ఏంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నా. అంటే నాకంటూ ప్రత్యేక బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదన్నా. అన్న నేను సామాన్య మధ్యతరగతి కుటుంబం, మీకు తెలుసు మా గ్రామం సొంత గ్రామం ఇమాంపేట. మా నాన్నగారు లాస్ట్ 40 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక చిన్న ఉద్యోగిగా స్థిరపడి మమ్మల్ని చదివిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంతకు మించి పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు. కాకపోతే బై బర్త్ మా నాన్నగారు మమ్మల్ని పెంచిన తీరు, మనం 10 మందికి సాయం చేయాలనే ఒక ఆలోచన మాకు కలిగింది. ఆ క్రమంలోనే మా వ్యాపారాలు సరే, నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసే ఆలోచనలో ఉండే ఆ రోజు నాకున్న ఆ పరిస్థితుల ప్రకారం నాన్న చదివియాలనుకున్నా. నాకు చదువు కంటే కూడా ఎక్కువ సామాజిక కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ చూపించి నేను తప్పుదో పడుతున్నామో అని చెప్పేసి నాన్న నన్ను ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ లో జాయిన్ చేయించారు. అదే నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయింది. అంటే 2005-06 లో అది ఆ టైంలోనే నన్ను, అంటే ఇప్పుడు నాకు ఏజ్ 36, 2005 లోనే నన్ను నాన్న ఒక దాంట్లో అంటే గాడి దప్పుతాం అనే ఒక భయంతో డిగ్రీ డిస్కంటిన్యూ కాకుండా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. ఎంఎస్సి కంప్యూటర్స్ నా నల్గొండ, అంటే కొంత గ్యాప్ వచ్చి 1 ఇయర్ గ్యాప్ తర్వాత కూడా కంప్లీట్ చేశాను. ఆ చేస్తూ ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ లోనే ట్రాన్స్పోర్ట్ లో జాయిన్ కావడం, జాయిన్ అయిన తర్వాత ఇక ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్ట్ లో జాయిన్ అయిన తర్వాత అందరిని చూసి నాకు కూడా లారీ కొనాలనిపించింది. ఆ టైంలో మా నాన్న బాగా భయపడ్డాడు, అంటే ఐరన్ అందరికి వచ్చి రాదని, ఆ ఫీల్డ్ లో పోతే ఇంకేమన్నా వచ్చి రాదనే ఉద్దేశంతో నాన్నని చాలా ఒప్పించి ఒక లారీ తీసుకున్నాను. దాని తర్వాత 1, 2, 3, 4, 5 అట్లా 50 లారీల వరకు ఒక లాజిస్టిక్స్ ని నేనే సొంతంగా ఏర్పాటు చేసుకున్నాను. దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నాకు, మా నాన్నే అంత బ్యాక్గ్రౌండ్. మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, ఆయన పెంచిన తీరులోనే 50 లారీల దాకా రాదు. ఈ 50 లారీలు వచ్చే క్రమంలోనే మనకున్న మనస్తత్వంతో 10 మందికి సాయం చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైనా అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారన్నా, లేదా ఎవరైనా ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా అన్నా, మనకు సంపాదించే దాంట్లో కొంత భాగం. యాక్చువల్గా లారీలంతా ఫైనాన్స్ లో ఉన్నా, కొన్ని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతున్నా సరే మనం మనకున్న దాంట్లో కొంత సాయం చేసుకుంటూ వస్తున్న క్రమం. ఈ క్రమంలోనే మనం ఒక లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం, ఒక 20-25 మంది ఓన్లీ నాకు ఆఫీస్ స్టాఫే ఉన్నారు 50 లారీలకి వివిధ ప్రాంతాలు, అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా లారీలు డ్రైవర్లతో మనకు బాగా మమైకమై కుటుంబ సభ్యులాగా ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ నా లైఫ్ ట్రావెల్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చెప్పారన్న, మీరు ఒక స్టడీ కంప్లీట్ చేసి ఒక ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందామని మీరు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యి ఒక అంటే ఒక గుమ్మస్తా, ఐ మీన్ ఒక సూపర్వైజర్ స్థాయి గుమ్మస్తానే ఒక గుమ్మస్తా స్థాయి నుంచి అని ఈరోజు 50 లారీల ఓనర్ స్థాయికి ఎదిగిరంటే
అది ఇంత చిన్న ఏజ్ లా లిటరల్ చెప్పాలంటే ఇంత బిజినెస్ ఫీల్డ్ మీరు గ్యాదర్ చేయడంలో చాలా చిన్న ఏజ్ అని నేను అనుకుంటాను. నేను సో బాగుంది కదన్న లైఫ్ హ్యాపీ అన్న అంటే మరి ఎందుకు ఇంకా రాజకీయాలు దేనికని వచ్చారు పరిస్థితుల్లో గుమస్తాగా జాయిన్ చేయడం అని మా నాన్నకు వచ్చిన ఆలోచనే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. అంటే అంతకుముందు మనకున్న ట్రావెల్స్ లో కొంత అప్ అండ్ డౌన్ ఉండే ఆ ఏజ్ 2005 అంటే మినిమం 15 ఇయర్స్ బ్యాక్. ఆ ఏజ్ లో ఏమన్నా ఖరాబ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చదవకున్నా పర్లేదు కానీ ఏదైనా ఒక దాంట్లో సెట్ కావాలని చెప్పి నాయన జాయిన్ చేయించాం. నేను కూడా అదే స్పిరిట్ తో చేశాను. మా ఫ్రెండ్స్ అందరు సహకరించారు. ఆ రోజు లారీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కూడా మా చుట్టూ ఉన్న యజమానులు ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి అందరు కూడా నాకు సహకరించారు. దాంతో వన్ బై వన్ ముఖ్యంగా చెప్పాలంటే మా డ్రైవర్స్ వాళ్ళ సహకారంతోనే నేను ఒక్కొక్క లారీ కొనుక్కొని వచ్చాను. సో ఒకటేసారి 50 లారీలు కాకుండా ఫస్ట్ ఒకటితో స్టార్ట్ అయ్యాను కంటిన్యూషన్ ఫైనాన్స్ లో. ఒక 2 ఇయర్స్ తర్వాత మనకు అచ్చి వచ్చింది, మనకంతా బానే ఉంది, మనం చేయగలుగుతాం అన్న తర్వాత నా పేరు మీద నేను ఇంకొక లారీ తీసుకున్నా. దాని తర్వాత 2వ లారీ, దాని తర్వాత 6 లారీలు, తర్వాత 12, 18, 20 అట్లా పెంచుకుంటూ వచ్చి ఆ 18 లో నాకు 48 వెహికల్స్ ఉన్నాయి. ఆ టైంలోనే అంటే యాక్చువల్ గా ఈ జర్నీ చేసే టైంలో బై బర్త్ మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అందులో రాజశేఖర్ గారికి ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్గ ఉత్తమ్ కుమార్ గారికి కూడా మంచి వీరాభిమాని. ఆ సమయంలో మేము కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉంటూ కూడా కొంత రాజశేఖర్ గారు చచ్చిపోవడం అంటే ఆ టైంలో నాన్నగారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ఎక్కడ అభిమాని అభిమాని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మాకు చెప్పడం, మేము దాన్ని షేర్ చేసుకోవడం. సూపర్. ఆ పరిస్థితి ఉంది కానీ ఎక్కడ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అసలు మాకు లేదు. కాకపోతే రాజశేఖర్ గారు చచ్చిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకి మేము అక్కడ దాకా వెళ్ళినాం. అంటే జగన్ ని చూడాలి, మీరు నల్ల కాలువ మీరు నేను సొంతంగా అక్కడ దాకా వెళ్ళి అంత ఆలోచన అంటే ఆ స్పిరిట్ అంటే కొంత ఒక ఇది ఉంది. జగన్ ని చూసిన తర్వాత మనం కూడా పోవాలని. తర్వాత ఆయన ఓదార్పు యాత్రలో కూడా కొంత ట్రావెల్ చేశాం. అక్కడ నుంచి ఇక్కడ మధుర వచ్చి మధుర నుంచి అమలాపురం దాకా పోతుంటే మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ మా చేతిలో డ్రైవర్లు ఉండేది, ఓన్ వెహికల్స్ ఉండేది, అట్లా పోయి అట్లా చూస్తూ వచ్చిండే తప్ప ఎక్కడ కూడా మా నాన్న అడ్డు చెప్పకపోవడం కూడా దానికి ఒక ప్రధాన కారణం. అంటే యాక్చువల్ ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు, ఈ ఫీల్డ్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు, లారీలు కొంటున్నప్పుడు ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చినా గానీ మా ఫాదర్ నాకు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారు. దాని వల్లే నేను అన్ని లారీలు చేసుకోగలిగాను. ఆ టైంలో కొంత మనకు బిజినెస్ కి ఆ రాజకీయానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏర్పడ్డప్పుడు మనం కూడా దానికి దగ్గరగా వచ్చినాము. వచ్చిన క్రమంలో అవుట్ ఆఫ్ పాలిటిక్స్ మనం వాళ్ళకి ఏమన్నా సపోర్టివ్ గా ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలన్నా ఎవరన్నా అక్కడికి వచ్చి అడిగినా వాళ్ళకి హెల్ప్ చేస్తుండేది. అదే కార్యకర్తలకు కానీ అన్ని పార్టీలకు కూడా మనం ఒక వ్యాపారస్తునిగా సపోర్ట్ చేస్తుండేది. అయితే అంతకు ముందు కూడా నేను 4-5 అనుకుంటా ఆ టైంలో మా ఫ్రెండ్స్ తో మదర్ థెరిస్సా ఫౌండేషన్ పెట్టాను. చాలా తక్కువ మందికి తెలుసు అది. కొంతమంది 2004 లో మేము ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి మా పాకెట్ మనీతోనే కొంత ఒక 4-5 అమ్మా నాన్న లేని పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేశాం. అట్లా ఎవరైనా ఇట్లే మిర్యాలలో ఆర్ఫన్ హోమ్ ఉన్నా, కోదాల్లో ఆర్ఫన్ హోమ్ ఉన్నా, ఆ ఈవెన్ మా నాన్నగారు మా అమ్మగారు ఎట్లయితే ఉన్నారో 14 లో నాకు మ్యారేజ్ అయింది. 14 లో నా భార్య కూడా నాకు అదే రకంగా సపోర్ట్ చేసే భార్య దొరకడం కూడా నా అదృష్టం. అట్లా ట్రావెల్ చేస్తూ బిజినెస్ ని కంటిన్యూ చేస్తున్నా. ఆ రాజకీయంగా మనకు కొంత ఉంది కదా, అది ఇటువంటి టర్న్ అయింది. రాజకీయం ఒక మాట, ఇంతసేపు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్లయితే నాకు ఒక పదం బాగా నచ్చింది అన్న. అంటే నేను ఇంత మాట్లాడుతున్నాగా నేను ఆ పదం దగ్గరనే నా మైండ్ సెట్ అయిపోయింది. నేను ఈ రోజు 50 లారీల స్థాయికి ఎదిగిందంటే కారణం నా డ్రైవర్ల సహకారం. చూడు టచ్ చేసింది అన్న నిజంగా ఆ మాట. ఎట్లంటే గ్రేట్, ఒక యజమాని అయి ఉండి వాళ్ళ సహకారంతో నేను ఈ పొజిషన్ లో ఉండడం ఒప్పుకోవడం అనేది లిటరల్ గా నాకు వాస్తవం కదన్నా. ఇప్పుడు మా నాన్నగారు నాకు ఎంత సహకారం చేసినా, ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా, అన్ని లారీలు మనం తిప్పాలంటే మనకు ఫస్ట్ డ్రైవర్స్, తర్వాత మన కింద ఉన్న సూపర్వైజర్స్, నేను ఏ స్థాయి నుంచి అయితే వచ్చిందో నేను కొంతమందిని న్యూలీ రిక్రూట్ చేసుకొని కూడా వాళ్ళని కూడా అట్లే ట్రైన్ చేసిన, మనం ఇట్లా వెళ్ళాలి, మీరు కూడా ఫ్యూచర్ లో లారీలు కొనుక్కుంది, మీరు తిప్పుకోండి, మీకోసం ఉద్యోగం చేయాలని చెప్పేది. వాళ్ళు కూడా మనకు అంతే సహకారం చేసారు. వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కొంతమంది లారీలు కొనుక్కోరు, కొంతమంది ఇంకా కూడా అట్లనే
ట్రావెల్ అవుతారు. కాకపోతే మనదే వ్యవస్థ అంతా రాజకీయాలకు వచ్చిన తర్వాత అయిపోయింది. లారీలు కొంత అంటేనే నాన్నగారు కొంచెం టెన్షన్ పడ్డారు అన్నారు కదన్నా, అదే రాజకీయాలకు వస్తా అంటే ఇంకా కొంచెం ఏమన్నా టెన్షన్ పడ్డారా, ప్రోత్సహించారా నాన్నగారు? అంటే రాజకీయాల్లోకి వస్తున్నా అనే పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా మన సర్కిల్లో ఈవెన్ మా ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ గా వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు, వివిధ పార్టీలో పోటీ చేసినప్పుడు మనం సపోర్టివ్ తిరిగినాం. ఆ తిరుగుతున్న క్రమంలో మా నాన్నగారు కూడా మాకు సపోర్ట్ చేసేది, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా మనం కొంత ప్రచారం చేయాలన్నా అది చేసేది. మనకు తెలవకుండానే మనం డెప్త్లోకి వెళ్ళిపోయినాం. అంటే మనం రాజకీయం చేయాలనో, ఈరోజు ఏదో కౌన్సిలర్ అయితే మనం రేపు మళ్ళీ ఏదో వైస్ చైర్మన్ ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందని ఏ రోజు అనుకోలేదు. కాకపోతే ఆ లైఫ్ ఒకేసారి పూర్తిగా వ్యాపారంలో నుంచి రాజకీయంలో టర్న్ అయిపోయింది. అక్కడ కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినాయి. వచ్చినా మనం అంటే నా మనస్తత్వం ఎట్లుందంటే, లారీలు తీసుకున్నప్పుడైనా ఈ రోజు రాజకీయం అనేది ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపు పోయే మనస్తత్వం నాకుంది కాబట్టి నేను అట్లనే ఇక ప్రజాసేవ చేయాలని. యాక్చువల్ గా మనం కొంత రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు సరే మనం అది గొప్పగా చెప్పడం అని కాదు, కానీ మనం సొంతంగా నాకు కొంత ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఒక 5 రూపాయలు 3 రూపాయలు పబ్లిక్ కి సేవ చేయాలనే మనస్తత్వం. పాలిటిక్స్ లో ఇంకెక్కువ చేస్తాం అనే ఆలోచన ఉంది. కాకపోతే నేను ఆ టర్న్ అయిన టైంలో నాకు అట్లాంటి లీడర్ దొరకలేదు. దొరకకుండానే నేను అతనితో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు మసాలా స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూలో. సో ఎందుకంటే ఇంతసేపు నా ఇంట్రెస్ట్ కోసం మిమ్మల్ని నేను తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారు ఈయన. రైట్, ఇప్పుడు అసలు ఇంటర్వ్యూ మనం స్టార్ట్ చేద్దాం. గెలిచిర్రు, అధికారం వచ్చింది, ఈ అధికారం చేతికొచ్చింది కదా అని చెప్పేసి మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్చీ లాగేసుకున్నారా? లేదే, అంటే నేను గెలవడం అధికార పార్టీలను గెలిచిన ఆ రోజు. అవును, ఆ రోజు కూడా నాకు అధికారం ఉందని ఆ పరిస్థితిలో లేను. అంటే నేను గెలిచిన ఏరియా చాలా వెనకబడి ఉంది. ఇంత క్లాస్ ఏరియా, ఇప్పుడు మీరు చూసి ఉంటారు ఇదంతా కూడా క్లాస్ ఏరియా, సరైన మౌలిక సదుపాయాలు లేవు. అంటే మనం ఫస్ట్ మనం ఏదైనా హెల్ప్ చేయాలంటే మన ఏరియాకి మనం చేసుకున్న తర్వాతనే మనం బయటకు చేయాలి. అది మనం ఒక కౌన్సిలర్ గా చేయగలుగుతామని వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అప్పుడు గెలిచున్నాడు, ఆయనతో ట్రావెలింగ్ నాకు నచ్చలేదు. మన లక్ష్యాలకి ఆయనకి సైదిరెడ్డి గారికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే మీకు సైదిరెడ్డి గారు నచ్చలేదా? మీరు సైదిరెడ్డి గారు? నాకే సైదిరెడ్డి నచ్చలేదు. నాకే సైదిరెడ్డి నచ్చలేదు. ఎమ్మెల్యే నచ్చలేదు మీకు? నచ్చలేదు. అంటే అతను ఎమ్మెల్యే సీట్ లో కూర్చోడానికి మేము కష్టపడే వ్యక్తులు. యాక్చువల్ గా అతను ఎన్ఆర్ఐ బయట నుంచి వచ్చారు. మా నాన్నగారు కల్ట్ కాంగ్రెస్, అంటే అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఇంట్లోకి రాని మా నాన్నగారిని ఒప్పించి మేము ప్రచారానికి బయట తిరిగి అతన్ని గెలిపించుకున్నాం. గెలిచిన తర్వాత అతని ప్రవర్తన మాకు నచ్చలేదు. సరే నచ్చినప్పుడు మనం కొంత డిఫర్ అయినాం. డిఫర్ అయిన తర్వాత రకరకాల మనం డైరెక్ట్ అతనితో చెప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే అతనే మనల్ని సస్పెండ్ చేసింది పార్టీలో నుంచి. సరే ఆ టైంలో మాకు అంటే రాజకీయాల్లో ఏదో ఈ రోజు వైస్ చైర్మన్ అయితే మనం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏదో అవుతాం అనే ఆలోచన ఏ రోజు కూడా మనం చేయలే. పబ్లిక్ కి సేవ చేయాలనుంది, ఆ సేవ చేయడానికి ఈ పర్సన్ కరెక్ట్ కాదు, అట్లాంటప్పుడు అతనికి దూరంగా ఉండాలని మనకున్న లిమిట్స్ లో మనం మున్సిపాలిటీ నుంచి మనకున్న ఫండ్స్ తో మనం వార్డు డెవలప్ చేయాలని ఆలోచన చేసుకుందాం. అంటే మీరు సైదిరెడ్డి గారు హుజూర్నగర్ లో సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడానికి మీరు ఎంత సపోర్ట్ చేసారు, ఇప్పుడు మీరు కౌన్సిలర్ గెలవడానికి కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీ ద్వారానే మీరు కౌన్సిలర్ అయ్యారు కదన్నా. సో అంటే నేను అనేది ఏంటంటే, నా క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదు, వాళ్ళ పార్టీ జెండా మీద గెలిచి వాళ్ళ సహకారంతో గెలిచి మధ్యలో వదిలేసి రావడం అనేది కరెక్టా? అంటే యాక్చువల్గా మీరన్న పాయింట్ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి మారినాయి. ఓకే, అంటే నేను ఆ గుర్తు మీద గెలవడం అనేది బయటికి అవపడుతున్నంత వరకే, కానీ ఇక్కడ జెండా పట్టుకునే వ్యక్తి లేరు. అంత కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బ్రాండ్ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట అంతకుముందు ఇక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే లేడు. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సెకండ్ టైం ఆయన గెలవడానికి 7,000 ఓట్లతో ఓడిపోయారు. తర్వాత బై ఎలక్షన్స్ లో గెలిచింది సైజ్. ఆ టైంలో జెండా పట్టి తిరిగేటోళ్ళు లేనప్పుడు తిరిగినాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిసి మా నమ్మకం మీద మేము టిఆర్ఎస్ పార్టీ కోట్ తెప్పించాం. ఆ టిఆర్ఎస్ ఇమేజ్ ఏం కాదు అది, మా ఇమేజ్ టిఆర్ఎస్ పార్టీకి చేంజ్ చేయగలిగినాం అని నా అభిప్రాయం అది. యాక్చువల్ మీరు అన్నట్టు ఆ గుర్తు మీద మేము గెలిస్తే ఫస్ట్ మాకు ఒక మా వార్డు తీసుకుంటే ఒక 60 మైనస్ ఆయనకి.
తర్వాత మేము ఎంటర్ అయిపోయిన తర్వాత దాన్ని 250+ తీసుకొచ్చాను. నేను పోటీ చేసినప్పుడు 450 మెజార్టీతో గెలిచిన నేను. 1100 ఉన్న ఒక వార్డు లో నేను 450 గెలిచిన సార్. మీరన్నట్టు 5 ఓట్లు 10 ఓట్లు ఒక 20 ఓట్లు 50 ఓట్లతో గెలిచుంటే ఆయన ఇమేజ్ ఆయన గుర్తు ఉండేది. కానీ మనము అధికార పార్టీలో ఉంది, పబ్లిక్ కి సేవ చేద్దామని వచ్చినాం కాబట్టి మనం పబ్లిక్ ని ఒప్పించుకొని మన వైపు ఓట్లు వేయించుకున్నాం. అంటే నేను కొన్ని విషయాలు మీ గురించి నేను తెలుసుకుంటా అంటే, కోతి సంపత్రెడ్డి అనే వ్యక్తికి కొంచెం ఆవేశం ఎక్కువ అండ్ కొంచెం ఓవర్గా వెళ్తాడు, ఓవర్ డేర్గా వెళ్ళిపోతాడు. కొంచెం ఏదో అవతలోడు ఎంత పెద్దవాడైనా సరే కొంచెం దురుసుగా వెళ్ళి డేర్ చేస్తాడు అని అంటారు. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్సా, కాన్ఫిడెన్సా, అంత ఓవర్ యాక్షనా, లేకపోతే ఏంటిది అది? అంటే యాక్చువల్గా మీరు అన్న పదంలో దూకుడుగా పోతాడు అనేది, అంటే నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ అయినప్పుడు, ఓకే, నేను పోయే దాంట్లో ఎటువంటి తప్పు లేదు, నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఎంత దూరమైనా పోదాం 100%. అందులో అవతల పర్సన్ ఎవరని, నాకేదో జరుగుద్దని ఆలోచించే స్వభావం నాకు లేదు. మనం తప్పు చేయనంత వరకు అవతల తప్పు ఉంటే 100% నా స్వభావం ఇప్పుడైనా రేపు నాకు వయసు మీద పడ్డా నా స్వభావం అట్లా ఉంటుంది తప్ప, నేనేదో కావాలని అనవసరమైన విషయాలకి దూకుడుగా పోయి ఓవర్ రియాక్ట్ అయ్యి ఆవేశపడే ఎక్కర్లేవు. అంటే అలాంటి సందర్భాలలో ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటదన్నా? అంటే మనం ఎంత బలవంతమైనా అవతలలో ఒక్కొక్కసారి, అంటే ప్రాణాలు పోయే సందర్భాలు ఎదురైనా గానీ మనం తప్పు చేయలేదు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు నేను అనుకుంటాను. అంత దాగు కూడా వచ్చినాయి కదన్నా, మీకు దెబ్బలు తగిలినాయి, సందర్భాలు దాడులు జరిగినాయి, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే యాక్చువల్ నేను పార్టీలో సస్పెండ్ అయినా, నేను నాతో ఇంకో కౌన్సిలర్ సస్పెండ్ అయిన తర్వాత నాకు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు బ్యాక్గ్రౌండ్ అంటే ఉత్తమ్ కుమార్ గారే. ఉత్తమ్ కుమార్ గారు నన్ను రిసీవ్ చేసుకుండు, ఆయన ఒక కౌన్సిల్ మీటింగ్ కి గెస్ట్ గా వచ్చిన సమయంలో మనలో ఉన్న టాలెంట్ ఆయన గుర్తించిండు. ఆ రోజు మన సబ్జెక్ట్ ని ఆయన రిసీవ్ చేసుకుండు. సస్పెండ్ అయిన మరుసటి రోజే ఫోన్ చేసిండు, ఓకే డోంట్ వరీ సంపత్, నువ్వు చేసేది కరెక్ట్, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అప్పటికి గవర్నమెంట్ ఇంకా 3 ఇయర్స్ ఉంది, 3.5 ఇయర్స్ ఉంది, ఎప్పుడైనా నేను నీకు అండగా ఉంటా అని చెప్పి అన్నారు. దాని తర్వాత కూడా నేను ఒక 6 మంత్స్ న్యూట్రల్ గానే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. ఉన్నా నా వార్డు డెవలప్మెంట్ చూసుకుంటున్నా, సైద్ రెడ్డి చేసే ప్రతి వ్యతిరేకమైన తప్పుడుకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నా, కానీ పార్టీలోకి అయితే రాలే అట్లని చెప్పి ఉత్తమ్ కుమార్ గారిని కూడా ఈ రోజు నాకు ఇది కావాలని చెప్పి నేను ఆ 6 మంత్స్ లో అడగలేదు. ఒక సందర్భం అంటే ఈ సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి, మనకంటూ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ టైంలో నేను సార్ని అప్రోచ్ కావడం, సార్ కూడా రమ్మని చెప్పి ఆహ్వానించడం, భవిష్యత్తు అయినా నాకంత ఉత్తమ్ పద్మావతి గారే బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదన్నా, బిఆర్ఎస్ పార్టీ అధికారం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నదనగానే మీరు పార్టీని వదిలేసి బయటకు వచ్చేసారు. జనరల్ గా ఎవరైనా ఏం చూస్తారు, అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. మీరు అధికారం ఉన్న బిఆర్ఎస్ పార్టీని ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు కదా, ఏం ఆ డేర్ ఏంది అసలు అంత మీకు? అంటే రాజీనామా చేద్దామని అనుకున్నా నేను, యాక్చువల్ రాజీనామా చేయలే, ఆ పార్టీలో ఉంటే నన్ను సస్పెండ్ చేసారు. అంటే నేను నా మీద ఏదో తప్పు చూపించి నేను రాజీనామా చేయాలనుకుంటేనేమో ఆ రోజున్న పరిస్థితులలో నేనేం తప్పు చేయనప్పుడు నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నేను పబ్లిక్ గెలిపించారు, కౌన్సిల్లో ఉన్నాం, మనం రాజీనామా చేసి తప్పు చేయాల్సిన అవసరం లేదు. మనం గెలిపించిన ఎమ్మెల్యే అడిగే రైట్ మనకుంది, పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. అట్లాంటప్పుడు రాజీనామా చేయొద్దని చెప్పి ఆగిన ఆ టైంలో సైద్ రెడ్డి సస్పెండ్ చేసిండు. అంటే అక్కడ దాకా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మీకు ఇందాక చెప్పింది నేను, మనం తప్పుని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మనం అతను తప్పు చేస్తుండు అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆ రోజు సైద్ రెడ్డి ఒక నియంత, ఆయన ఏది చెప్తే అదే జరగాలి. కాంగ్రెస్ పార్టీలో నిజంగా తప్పులు చేసింటే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయేటోళ్ళు, కార్యకర్తలు వెళ్ళిపోయేటోళ్ళు, అట్లా ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, ఇందిరా మునకా నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు ఈ 11 ఏళ్ళ గవర్నమెంట్ లా 10 ఏళ్ళ ఇప్పుడు 11 సంవత్సరం వచ్చింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తుంది. అప్పుడు ప్రజా పరిపాలనలో ఎట్లయితే ప్రజలకి ఆ రేషన్ బియ్యం కానీ సరుకులు ఏ రకంగా ఇస్తుందో
నిత్యావసర సరుకులు ఇప్పుడు గ్యాస్ కానీ కరెంటు కానీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ మీద ఒక రూమర్ తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే బిఎస్పీ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నట్టు ఆల్మోస్ట్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. సో దీనిపైన మీ స్పందన ఏందన్న? సో ప్రవీణ్ కుమార్ గారు అంటే మాకు మంచి అభిమానం, డైనమిక్ ఆఫీసర్. నిన్నటిదాకా ప్రజా సమస్యలపై కొట్లాడి ఒకేసారి కేసీఆర్ మీద బిఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ప్రేమ కలిగిందో, వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు ఏమున్నాయో మనకు తెలియదు. అదైతే ప్రజలైతే దాన్ని స్వాగతించారు. దీంట్లో కూడా అసలు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి సంబంధించి గానీ ఇప్పుడు మన రీసెంట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని మా పెద్దన్న అని పౌడిర్రు, గట్టిగా మాట్లాడితే మోదీ గారితోని రేవంత్ రెడ్డి గారు కూడా లోపాయకార ఒప్పందం చేసుకురు కాబట్టి ఇక మన ఉంది కదా కాన్స్టిట్యూషన్ పొక్కలు పొడిచే ప్రయత్నాలు చేస్తారు కాంగ్రెస్ బీజేపీ కలిపి. సో దాన్ని కాపాడడం కోసం నేను పొత్తు పెట్టుకున్నా అంటారు. సరే ఇప్పుడు వాళ్ళ పొత్తు అపవిత్రం, వాళ్ళ పొత్తు కావద్దు అసలు. ఎందుకంటే ప్రజా సమస్యలపై ప్రతిపక్షంలో ఉంది బీఎస్పీ కొట్లాడే మనర్దాకా కొట్లాడింది, ఇంకో ఐదేళ్ళు ఇంకో పదేళ్ళు ఇంకో కొట్లాడొచ్చు. కానీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పెద్ద ఆయన అన్నది పెద్ద అన్నాడని మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉండు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వచ్చినప్పుడు ఆహ్వానిస్తారు, కొంత నిధులు తీసుకొచ్చుకోవడానికి మాట్లాడే పద్ధతిలో మాట్లాడవచ్చు. కానీ దాన్ని వాళ్ళు తప్పు పొత్తు పెట్టుకొని మా మీద విమర్శ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల డామినేషన్, కాంగ్రెస్ పార్టీలో మొత్తం పదవులు మొత్తం రెడ్డి సామాజిక వర్గాలకే ఎక్కువ ఇస్తుర్రు. ఇప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గం చూసుకున్నా కూడా మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సామాజిక వర్గమే. రెడ్డి కాదు, రెడ్డి ఏది వైశాస్, వైశాస్ సంబంధించిన వాళ్ళే వైస్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ మీరు రెడ్డిస్. అంటే వేరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంటే ఆ పీఠం మీద కూర్చోవడానికి అవకాశం ఇవ్వరా అన్న? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి డామినేషన్ అనేది అంత కరెక్ట్, మీ ఒపీనియన్ కరెక్ట్ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో కూడా జగదీష్ రెడ్డి ఉండు, మల్లారెడ్డి ఉండు, మన ప్రశాంత్ రెడ్డి ఉండు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండు. ఇప్పుడు యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో 100% సమన్యాయం జరుగుతుంది. మీరు అన్నట్టు మా మున్సిపాలిటీకి వస్తే ఆ చైర్మన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదు. అప్పుడు వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో రావడం జరిగింది. వైస్ చైర్మన్ విషయానికి వస్తే మనం ఫస్ట్ క్యాంచి ఫైట్ చేస్తున్నాం. మనం ఉన్న అంటే కౌన్సిలర్స్ అందరి ఏకాభిప్రాయంతో ఇక్కడ ఎటువంటి రాజకీయ చర్చ లేకుండా అందరిని కూర్చోమని చెప్పేసి ఉత్తమ్ కుమార్ గారు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ అందరూ ఏకాభిప్రాయంతో చేసుకోమని చెప్తే అందులో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను కూడా వైస్ చైర్మన్ కావాలని ఉత్తమ్ కుమార్ గారు నేను కోరుకోలేదు. అందరు కూర్చొని మీరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకే నేను ఫైనల్ చేస్తా అన్నారు. అదే అందరు కౌన్సిలర్స్ కూర్చొని మనకు అవకాశం ఇచ్చారు. అది నా యొక్క అదృష్టం. మన కెపాసిటీకి తగ్గట్టు మన అందరికి కూడా న్యాయం చేయగలుగుతాం, సర్వీస్ చేయగలుగుతాం వాళ్ళు కూడా భావించారు కాబట్టి ఈ పదవి వచ్చింది కదా. వాటికి కులాలతో ఎటువంటి చర్చ లేదు. అంటే మీ మున్సిపల్ ఇప్పుడు వైస్ చైర్మన్ పదవికి ఒక ఎస్సీ క్యాండిడేట్ మీ పార్టీకి సంబంధించిన నాకు కావాలని చెప్పేసి అడిగితే అతన్ని పక్కన పెట్టేసి మీకు ఇచ్చిర్రు? పక్కన పెట్టడం అనేది అది మీకు రాంగ్ ఐడియన్స్. పక్కన పెట్టడం ఏం లేదు, అందరం కూర్చొని చర్చ చేసుకుంటే అందరి ఏకాభిప్రాయంతోనే మనం వైస్ చైర్మన్ ఆయన్ని, అంతేకాదు ఎవరిని ఎక్కడ పక్కన పెట్టింది లేదు. ఇక్కడ మాకు ఉన్న సామాజిక వర్గంలో అందరు నన్ను బలపరిచిందే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో మరి ఇప్పుడు సైద్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తాం మీ పరిస్థితి ఏందో? మీకు ఇందాక నేను చెప్పినది పెద్ద జోక్ అని. ఒకవేళ గెలిస్తే 2024 నుంచి మొదలు పెట్టుకుని మిలీనియం జోక్ సైద్ రెడ్డి ఎంపీగా గెలుస్తాడనేది. మరి సైద్ రెడ్డిని అయితే సాంబార్ లో కరేపాకం చేసిన వాస్తవం చెప్తున్నా. నేను ఎందుకంటున్నా అంటే సైద్ రెడ్డి క్యాడర్ ఉన్న లీడర్ కాదు, క్యాడర్ బేస్ లేదు, ప్రజలకు సేవ చేయాలని సబ్జెక్ట్ లేదు. ఇదే సైద్ రెడ్డి అదే బీజేపీ బండి సంజయ్ 540 సర్వేకి వస్తే బండి సంజయ్తో సహా ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, యువజన విభాగానికి సంబంధించిన 56 నుంచి 60 మంది మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టించింది. 90 రోజులు జైలు చేసిరు వాళ్ళు. జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి గారు 90 రోజులు. అసలు వాళ్ళకైతే సిగ్గు లేదు, వీరిని ఎంత తీసుకురో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు రేపు వచ్చి ఏం ఏం మొహం పెట్టుకుని ప్రచారం చేస్తారు?
సో అంటే హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వాళ్ళకి సిగ్గు లేదంట. 100% చెప్తున్నా కదా నేను, వాళ్ళని కొట్టించి వాళ్ళని జైలుకి పంపించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి మళ్ళీ తీసుకొచ్చి వాడే మా నాయకుడు అని ఏమో పెట్టుకొని చెప్తారు. ఇప్పుడు ఇందాక మనం బీఎస్పీ పార్టీ పోవడమే పెద్ద అపవిత్రం అనుకున్నాం, మరి వీళ్ళు వచ్చి ఏ రకంగా సైజ్ రీతికి ఓటేయమని అడుగుతారా? సరే కొంత అంత ఏంటో బీజేపీ పార్టీ అంటే వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, ఆ మోడీ గారి మీద కొంత ఫెయిత్ ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం కాదనం. కానీ సైద్ రెడ్డి అభ్యర్థి ఉందండి, సైద్ రెడ్డి అభ్యర్థి నిన్న మన్నర దాకా సైద్ రెడ్డిని తీసినాయి బీజేపీ వాళ్ళు. అసలు పాపం మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే పోటీ చేసారు ఆమె, వీడు ఉద్రోహం ఆయన ఆమె వీడు మళ్ళీ జాయిన్ అయింది శ్రీలత రెడ్డి గారు. ఏ పాపం వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళు ఎట్లా కోఆర్డినేట్ చేసి పనిచేస్తారో వాళ్ళకే తెలవాలి, అది వాళ్ళకి అదొక రకమైన శాపం అనుకోవచ్చు. అంటే సైద్ రెడ్డి గారిది ఒక చిన్న, నేను రీసెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తుంటే నేను కార్ లో ఒక ఇంటర్వ్యూ చూసినాన్న, సైద్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది హుజూర్నగర్ నియోజకవర్గంకు సంబంధమే లేదు, ఆయన అసలు ఇక్కడ స్థానికుడే కాదు, సైద్ రెడ్డి అంటే లోకల్, లోకల్ అంటే హుజూర్నగర్, నేను ఇక్కడ స్థానికుని కాబట్టి ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి అమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అరాచకాలు మేము తట్టుకోలేకపోతున్నాం, సైద్ రెడ్డి కుమార్ గారి అరాచకాల నువ్వు అసలు సైద్ రెడ్డి నువ్వు హుజూర్నగర్ లో నువ్వు రాజకీయంలోకి వస్తేనే ఇక్కడ మన లోకల్ లో మనం మంచిగా చేసుకుంటాం. అరాచకాలని కాదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంత గవర్నమెంట్ లేకపోవడం ఒక 5 ఇయర్స్ ఆయన చేయాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు, గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి ఈయనకు ఒక అవకాశం దొరికింది స్థానికత అని. అది వీంది ఈ రాష్ట్రమే కాదు, దాని గురించి మాట్లాడే అన్న ఆంధ్రోడు సైద్ రెడ్డి గారు తప్పు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు, అది వాడంతా అన్ని దొంగ సర్టిఫికేట్లు దొంగ మాటలు తప్ప, బర్త్ వాళ్ళ మూలాలు ఆంధ్ర నుంచి వచ్చారు, ఆంధ్రాలో వీళ్ళ ఇంటి పేరుతో ఒక ఊరుంది శానంపూడి అని. ఇప్పుడు ప్రాపర్ ఆంధ్ర కాబట్టి ఇక దొంగ మాటలు చెప్పడంలో అతడు అతికినీటి చెప్తాడు, మన అతని మాటలు ఇంటుంటే కూడా నిజమైన నమ్మాలనిపిస్తుంది. సో ఉత్తమ్ కుమార్ గారు అరాచకాలు అనేది అబద్ధంలే కానీ కొంత గవర్నమెంట్ కి దూరంగా ఉండడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే కొంత యువకుడు కాబట్టి మనం ఇక్కడ చదువుకుండు ఇక్కడ చేసిండని చెప్పేసి నమ్మి ఓట్లేశారు. నేను మీకు చెప్పింది కదా 3 ఇయర్స్ లోనే 46,000 మంది మెజారిటీ, అతనికి బై ఎలక్షన్స్ లో 42,000-43,000 మెజారిటీ వచ్చింది, మళ్ళీ 46,000తో ఓడిపోయారు. అంటే 100,000 మంది రిజెక్ట్ చేశారు, ఇది రిజెక్ట్ పీస్ అని. అది మరి ఏ రకంగా చెప్తున్న మాటలు, మీరు రిజెక్ట్ పీస్ అని అనగానే పోయి ఎంపీ సీట్ తెచ్చుకోండు. ఎంపీ సీట్ తీసుకొచ్చుకోవడం సరే, నాకు తెలిసి మనం డబ్బులు పెట్టి తెచ్చుకునేమో తెలియదు నాకు, కానీ యాక్చువల్గా ఎంపీ సీట్ పోయినప్పుడు కూడా నిన్న మన సోషల్ మీడియాలో ఆడియో మీరు ఎన్నుండొచ్చు, ఎవరికి చెప్పలే. ఇక్కడ ఒక కార్యకర్త ఇప్పుడు కొంతమంది ఎంతో 40-50 వేల ఓట్లు అయితే వేసారు కదా, ఒక 100-200 మంది నాయకులు అయితే ఉన్నారు కదా. మనం నేను వాడు సస్పెండ్ చేస్తే, సైద్ రెడ్డి సస్పెండ్ చేస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి కరోనా టైంలో కూడా నేను అందరికి ఫోన్లు చేసి వాట్సాప్ మెసేజ్ ద్వారా అందరి మెజారిటీ అభిప్రాయం తీసుకుని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, చిన్న ఒక వార్డు కౌన్సిలర్ ఉన్న నేనే నా ప్రజల అభిప్రాయం తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఈ రకంగా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా, ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెసే మనకు కరెక్ట్ అనిపిస్తుందని చెప్పి, మరి కనీసం బీజేపీ ఎంపీ పోటీ చేస్తున్నాడు, ఇదో ఎంపీపీలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు, 20-30 మంది సర్పంచ్, మన పదవి కాలం అయిపోయిన సర్పంచులు ఉన్నారు, చెప్పాలి కదా. మరి ఎంత స్వార్థమో చూడండి, అతని ఆస్తులు కాపాడుకోవడానికి మళ్ళీ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ లా అధికారం వస్తుందేమో, వస్తే నేను మళ్ళీ ఇట్లా కూడా కొంత అధికారంలో తిరగొచ్చనే ఒక భావన తప్ప వేరే లేదు. సో ఇప్పుడు మీరు కరోనా గురించి నేను మీరు మాట్లాడితే నాకు గుర్తొచ్చిందనా, నేను మీరు ఇందాక మీటింగ్ జరిగితే మీ గురించి అంటే నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని ఇక్కడున్న నాకు విలేకరుల మిత్రులతో కానీ నాకు ఇక్కడున్న కొంతమంది ఫ్రెండ్స్ తోటి మీ గురించి నేను ఎంక్వైరీ చేస్తే నాకు ఏం చెప్పినా కూడా నాకు గట్టి వినపడ్డ చెవులు సంపద్ రెడ్డి అన్న గురించి కరోనా టైంలో అల్టిమేట్ సర్వీస్ ఇచ్చిండు విత్ ప్రోటీన్ ఫుడ్, చికెన్, ఎగ్స్, అంటే ఆ టైంలో బయటకు వెళ్ళాలంటేనే మనం ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీతో ఇబ్బంది అయితే టెన్షన్ పడదు, అంత డేర్ చేసి అంత సర్వీస్ చేయాలో అనుకోవడం అసలు ఎట్లా వచ్చింది మీకు ఆ థాట్? అంటే యాక్చువల్గా నేను పార్టీ మారిన టైం కూడా అదే,
అప్పుడు పార్టీలో కూడా లేవు? లేను, అప్పుడే సస్పెండ్ అయ్యి నేను న్యూట్రల్గా ఉన్నా. మీకు ఇందాక చెప్పి నేను 100% రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి. ఆ కాన్సెప్ట్ కరోనా సమయంలో ఎంతో మంది ఫుడ్ లేక, కొంతమంది హాస్పిటల్స్ లో ఉండి ప్రోటీన్ ఫుడ్ దొరక్క, కొంతమంది రోడ్ల మీద అడుక్కొని తిని ఇళ్లకు వచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంది మనం చూసినాం. మనం కూడా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలని నా పరిధిలో నేనున్నంత వరకు మా యూత్ ఉన్నారు వాళ్ళందరు సహకారం తీసుకొని, ముఖ్యంగా మా అమ్మ నాన్న మా మిస్సెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత చేతులతో ఫుడ్ వండి పెట్టడం, హోమ్ ఇక్కడనే ఎవరు లేకుండా మా దగ్గర ఇంట్లోనే వండి పెట్టినాం. దాన్ని తీసుకుపోయి వాళ్ళకి అదే వేడి అన్నాన్ని హాస్పిటల్స్ కానీ విత్ ఇన్ 1 అవర్ లోనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ రోజు మాకు మా నాయమతి ఉన్న యూత్ బాగా సపోర్ట్ చేసిర్రు. మనం ఇక్కడ వండడం వరకు మన సబ్జెక్ట్ గానీ తీసుకుపోయి వాళ్ళకి చాలా పెద్ద గొప్ప విషయం, అది కొంత విషయం. కొంత వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని ఆ గ్లౌజెస్ అవన్నీ వేసుకొని, అంటే ఆ టైంలో మేము అంటే ఫోకస్ చేయాలని కాదు, మా పని మేము చేస్తున్నట్టేనా 10 మందికి తెలవాలి కదా, పబ్లిసిటీకి ప్రయారిటీ ఇచ్చినాము. మా దగ్గర ఈ ఫుడ్ దొరుకుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి మేము ఒక నెంబర్ పెట్టుకున్నాం. ఆ రకంగా టౌన్ లో విత్ ఇన్ టౌన్ లిమిట్స్ లో ఎవరైనా ఫోన్ చేసి మా పరిస్థితి బాగాలేదు ఇంట్లో ఒక్కనే ఉన్నా అంటే ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి తీసుకుపోయి మేము ఫుడ్ అందించినాం. యాజ్ ఇట్ ఈస్ గా చనిపోయిన కొంతమందిని కూడా మేము డైరెక్ట్ పోయి మా టీంతో వాళ్ళ అంత్యక్రియలు కూడా చేసినాం. అది కూడా మేము ఒక 10-15 మందికి చేసినాము. ఆ టైంలో మా టీం అందరు కూడా బాగా కష్టపడి పనిచేసినాం, ధైర్యంగా జాగ్రత్త తీసుకొని చేసినాం. ఆ భగవంతుడు అంత శక్తి ఇవ్వడం కూడా మాకు ఒక గొప్ప వరం. అంటే మన భావన మన యాటిట్యూడ్ సర్వీస్ కాబట్టి ఆ టైంలో చేసినప్పుడే మనం నిజమైన సర్వీస్. ఉన్నప్పుడు ఏదో మనకాడ 100 రూపాయలు ఉన్నాయి ఖర్చు పెట్టుకొని చేయడం, ఆ చందాలు రాయడం, డ్రై టైంలో మనం హెల్ప్ చేయడమే చేయాలనే ఉద్దేశంతోనే చేసినాం. ఆడ మాకు వీలైనంత వరకు కూడా మేము సక్సెస్ చేసినాం. తర్వాత చాలా మంది దగ్గర నుంచి హాస్పిటల్స్ లో ఎవరు ఉంటారో మనకు తెలియదు కదా, మేము మా నెంబరు సోయన్సో పలానా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి అప్పుడు మాకు మేము సొంతం క్రియేట్ చేసుకుని చేసినాము. మాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్పి థ్యాంక్స్ చెప్పారు, అలా హాస్పిటల్స్ లో మీరు పంపించిన ఫుడ్ మేము కూడా తిన్నామన్నాను. అంటే మనకు తెలిసిన వాళ్ళకి కూడా మనం ఇచ్చినాము, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అది ఆ రకంగా నాకు ఆలోచన రావడం అంటే కొంతమంది మా మిత్రులు మా యూత్ పిల్లలు అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి అన్న ఇట్లా చేద్దామంటే చేయాల్సి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ కదా, ఫస్ట్ శంకరమ్మ గారికి ఇచ్చిన టికెట్, మళ్ళీ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత సైదిరెడ్డి గారికి టికెట్ వచ్చిందంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా సైదిరెడ్డిని సాంబార్లో కరేపాకు లెక్క తీసేస్తారంటే అవును భయ్ పెద్ద జోకర్ అని అంటున్నావు, మరి అంత షార్ట్ టర్మ్ లో టికెట్ తీసుకునే టాలెంట్ లేనట్ట సైదిరెడ్డికి? టాలెంట్ అంటే జనరల్ గా మనము నిజాలు చెప్తే ప్రజలు తొందరగా నమ్మరు, అబద్ధాలు చెప్తే నేను నమ్ముతారు అనేది కొంత సామెత ఉంటుంది కదన్నా. సైదిరెడ్డి ఎవరినైనా నమ్మించగలుగుతారు, సైదిరెడ్డితో మీరు కూడా మాట్లాడచ్చు అండి, అతను మాట్లాడే మాటలు యాక్చువల్గా కెనడాలో దోషులు అమ్మినోడు. మనం ఇక్కడ ఇండియాలో దోషలు అమ్మాలంటేనే చాలా పెద్ద విషయం. కెనడాలో దోషలు ఇండియా దోషులు కెనడాలో అమ్మగలిగిందంటే అంటే అంత మైమర్పిస్తాడు మాటలలో. ఇప్పుడు మా కింది స్థాయి లీడర్స్ మా అందరికి కూడా నేనున్నా, నెక్స్ట్ నువ్వే, నువ్వే నా అమ్మతి, నీకు మంచి లైఫ్ ఉంటుంది, యూత్ని ఎంకరేజ్ చేస్తా, ఇట్లా ఈ మాటలు చెప్తాడు. మరి ఈ మాటలు ఇక్కడ ఎవరు చెప్పినా నమ్మరు, అడిగి పోయి ఆ హిందీ ఇంగ్లీష్లో మరి వాళ్ళకి ఏం మసాలాలు వేసిండో. అంటే ఇందాక నేను ఒకటి కూడా విన్నా సైదిరెడ్డి గారు గురించి, అంటే ఆయన చెప్పిన వర్డ్స్, ఆయన సొంతంగా సై ఫౌండేషన్ పెట్టి కానిస్టేబుల్ కోచింగ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి వీళ్ళందరికీ కూడా సొంత. ఇప్పుడు ఎక్కడికి పోయింది అది? ఆ రోజు రాజకీయం కోసం ఇప్పుడు ఆ రోజు అది కూడా పెద్ద ఫ్రాడ్ అండి. ఆ సై యూత్ పెట్టి వాళ్ళ కాడ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ మీద స్కాలర్షిప్లు తీసుకొని అసలు జైలుకు పోతాడు. వాస్తవంగా కంప్లైంట్లన్నీ 1 బై 1 వస్తాయనే భయంతోనే పోయినట్టుంది. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీకి ఎవరు పోతే కొద్ది అంత ఇంత కాపాడతారని పోయినట్టుంది. కానీ అంత టోటల్ ఫ్రాడ్. అప్పట్లో కూడా విమర్శలు ఆయన ఏదో సమాధానం చెప్పుకుండు ప్రెస్ క్లబ్లా సోమాజిగూడలో పెట్టి చెప్పుకుంది దీని గురించి, నేను అట్లా నేను ఇట్లా యూత్ అది అని యువతని మోసం చేసింది. ఆ యూత్ ఎవరైతే గెలిపించిన యూత్ సరే ఈరోజు గెలిపోవటం సహజం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆయన ఓడిపోయింది,
ఇప్పుడు ఎక్కడికి పోయింది సాయి ఫౌండేషన్? ఇప్పుడు ఎందుకు నువ్వు ప్రజలకి సేవ చేయడానికి రావట్లేదు? 3 నెలలు అవుతుంది కదా ఒక్కసారి వచ్చిపోయింది, ఎక్కడికి పోయినావురా? మరి ఇప్పుడు ఆయనకి ఆయన అప్పట్లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది, అటెండెన్స్ రిజిస్టర్ పెడతా, అది పెడతా, ఇది పెడతా అని ఆయన పెడితే మరి ఇప్పుడు మా అది క్వాలిఫై కూడా కాదు. ఏదో ఇక అడ్డం పెట్టుకోవడం కోసం ఆ అడ్డమైన మాత్రం చెప్తారు తప్ప ప్రజలు అయితే నమ్మరు. ఆ నాయకులు, ఇక్కడున్న నాయకులు నమ్మరు. ఆ పెద్ద స్థాయిలో కొంత ఏదో ఆయన మాటలు చెప్పి చేసి ఉండొచ్చు. మీకు అదే చెప్తుంది కదా, కెండాల దోషులమ్మినోనికి ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడితే సైదిరెడ్డి గారితో కొంత జర్నీ చేశారు రాజకీయంగా, స్టిల్లో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా స్టిల్ ఇప్పుడు రాజకీయంగా జర్నీ చేస్తారు కదన్నా, ఇద్దరికి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారన్న? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుందండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సైదిరెడ్డిని పోల్చడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఆయన అక్కడ ఉంటే ఈయన ఇక్కడ ఉంటాడు. సైదిరెడ్డి గారే వ్యక్తిత్వంలోనైనా సరే, ప్రజలకి సేవ చేయడంలోనైనా సరే డిఫరెంట్. అసలు వాళ్ళిద్దరి మధ్య పోలిక పెట్టద్దు మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల మనిషి. మీరు సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్నిసార్లు గెలిచిండు, అంత వ్యతిరేకతలు గెలిచిండు, అది ఎవరితో అవుతుంది? అంటే 2023లో మొన్న జరిగిన ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాట కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి సార్, ఆయన హుజూర్నగర్ లేదు 50,000 మెజార్టీతో నాతో గెలుస్తాడని ఒకటే సవాల్ చెప్తున్నారు. ఆయన అంత ఏదో పెద్ద పెద్ద మాటలు ఆయన వాస్తవంగా మీరు అనొచ్చు. ఇందాక సైదిరెడ్డి మా స్థాయి వ్యక్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తి కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా మాట్లాడితే ఈయన గురించి ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడేమో అని ఉత్తమ్ కుమార్ గారు విమర్శించేది. ఉత్తమ్ కుమార్ గారికి టికెట్ ఇప్పించే స్థాయి అయినది, చివరికి ఈయన టికెట్ లాస్ట్ వరకు కన్ఫామ్ అయిందా లేదా అని చెప్పి 2 సీట్లు 3 సీట్లు పక్కకు పెడితే కాళ్ళ మీద పడి తెచ్చుకుని తెల్లారి. మీకు ఐడియా ఉందేమో బొల్లమల్ల యాదవ్ గారు వీళ్ళదంతా మూడో రోజు ఇచ్చారు హోల్లో పెట్టారు. ఆ హోల్లో పెట్టి టికెట్ చెప్పి ఉత్తమ్ కుమార్ గారికి ఇప్పిస్తే అది అయ్యేదనా? ఇక అన్నది మరి ఇచ్చిర్రు కదా, ఇప్పుడు ఏం జరిగిందో చూసింది కదా, అదే ప్రళయం. ఉత్తమ్ కుమార్ గారు అనేది సైదిరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, ఆయన చేసిన పనుల వల్ల కూడా యాక్చువల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనం ఇక్కడ మళ్ళీ పోటీ చేయాలని ఏదో లేదు. కానీ ఆయన చేయకపోతే హుజూర్నగర్ ప్రజల కోసం చేసిండు. ఆయన చేయకపోయి ఉంటే వీడు కనుక మళ్ళీ గెలిస్తే ఇక అప్పుడు వేరే తీరుగా ఉండేది. ఇప్పటి వరకు భూములు గీములు అన్ని కబ్జాలైనాయి, అప్పుడు ఇదిగో ఇట్లా 2 చేతులు 2 ఇట్లా పట్టుకొని తిరగాల్సి వచ్చి జేబులు కూడా కొల్ల కొడతాయి. సైదిరెడ్డి జేబులు జేబులు కొట్టినా కొడతాడు, అది పెద్ద చోర్ అనమాట. అట్లా ప్రజలు భయపడ్డారు, అది నేను కాదు, ఎంతో మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిర్రు, ఆ ప్రెస్ క్లబ్ పోయి చెప్పిర్రు, హ్యూమన్ రైట్స్ పోయిర్రు. ఫ్యూచర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హుజూర్నగర్ లో పోటీ ఇచ్చే నాయకుడు అంటే ఎవరు? ఆయన ఉన్నంత కాలం ఎవరు లేరండి, పోటీ అయినా చెప్పన్న ఎవరు లేరండి. అసలు పోటీ ఉండాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎదురు ఉండే వ్యక్తి ఎవరు లేరు, పోటీనా అసలు లేరు అంటున్నా కదా. ఇప్పుడు ఈ ఈ సైదిరెడ్డిని చూసిన తర్వాత వాళ్ళు ఇంకో వ్యక్తిని కోరుకోరు, ఒకసారి చంపలేసుకుంటారు. అయ్యో ఆ రోజు పద్మావతి గారిని గెలిపించుకుంటే బాగుంది కదా అని ఈయన చూసిన అరాచకాలు చూసి ఇక వేరే ఎవరికి అవకాశం ఇయ్యరు. 3 సంవత్సరాలల్లా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసారు సైదిరెడ్డి పాలనలో. అందుకే మళ్ళీ ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి తప్పైతే చేయరు, అభివృద్ధి కూడా అంతే జరుగుతుంది. ఆ అవకాశం సార్ ఎవరికి ఇవ్వడు, ప్రజలు కూడా ఎవరికి ఇవ్వరు. ఇంకోటి ఇంకో విషయం కూడా నేను చూసిన, ఒక చిన్న గొడవ అయితుండే లేదా ట్రాక్టర్ లో మట్టి గురించి గొడవ అయితుంటే, మీకు ఇంతకుముందు మీ పొజిషన్ లో ఉన్న వైస్ చైర్మన్ వాళ్ళ టీము మీరు మీ టీమ్ తో ఇట్లా గొడవ జరిగిన? నాకు టీం ఏం లేదు, అప్పుడు ఏం లేదు, మీరు ఒక్కలే ట్రాక్టర్ మీద కూర్చుని చూసాను. యాక్చువల్ గా అది వార్డ్ డెవలప్మెంట్ కోసం కొంత మట్టి హైవే లో నుంచి వస్తున్న మట్టి మన వార్డు ముందు తీస్తే కొంత తక్కువ కిరాయి ఉంటుంది వార్డు లో కొంత. మనం నేను నియర్ బై ఒక 8-9 లాక్స్ నా సొంత ఎక్స్పెండిచర్స్ తో వార్డు లో మట్టి దొలిన, ఎటువంటి బిల్స్ లేవు, మీ ఓన్ మనీ సొంత డబ్బులతో. మా వార్డు అంతా డెవలప్మెంట్ లేకపోతే కొంత ట్రాక్టర్లు ఎంగేజ్ చేసి ఆ మట్టిని ఇక్కడికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులన్నీ నేను పెట్టుకొని చేస్తుంటే మనం అప్పటికే సస్పెండ్ అయ్యాను. పబ్లిక్ లో మంచి పేరు వస్తుంది, దాన్ని తట్టుకోలేక ఆపుదామని వాళ్ళు ఆ రోజు ప్రయత్నం చేసి అక్కడికి వచ్చారు. నేను ఎటువంటి ఆ రోజే ఎటువంటి టీం నాకేం లేదు, మేమిద్దరం ముగ్గురం పోయినాం,
ఇన్కేస్ ఆ డ్రైవర్ ని బెదిరించి ట్రాక్టర్ ఉన్న మట్టి పైకి లిఫ్ట్ చేసే టైంలో నేను డ్రైవర్ సీట్ ఎక్కేసి అసలు అంటే మన నా వ్యక్తిత్వం ఎట్లుంటది అంటే మనం మీకు ఇందాక చెప్పిన 100% మనం చేసే దాంట్లో తప్పు లేదు అనుకుంటే ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ చేయలేదు, దాంట్లో తగ్గేది లేదు, వెనక్కి తిరిగి చూసుకునేది లేదు. ఆ రోజు చేసిన అరాచకం ఎట్లా అంటే దెబ్బ తగిలింది, యాక్చువల్గా హెడ్ ఇంజూరీ అయింది. నాతో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అక్కడికి ఆ టైంలో గొడవ అవుతుందని తెలిసి వచ్చిన తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే సైద్ రెడ్డి అప్పుడున్న పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టేషన్ లోపలికి తయారు చేయడానికి వచ్చారు. మళ్ళీ అక్కడ స్టేషన్ లోపలికి అక్కడున్న ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్స్ తీసుకుని ఒక రూమ్ లో మనల్ని ప్రొటెక్ట్ చేస్తే, అంటే ఆ గ్రిల్స్ కూడా గేట్లన్నీ నెట్టుకొని, అంటే ఎంత రౌడీజం అనేది కాలమే సమాధానం చెప్పింది. జస్ట్ 3 ఇయర్స్ అంటే నన్ను ట్రాక్టర్ సీట్ లో నుంచి లేపలేక ఆయన సీట్ లో నుంచే కింద పడిపోయింది. అది యాక్చువల్గా అది నేను ఆ సన్నివేశాలు నాకు గుర్తొచ్చినప్పుడు గతంలో ఎప్పుడో పాతకాలంలో తాతలు తండ్రులు చేసిన ఏదో మనకు తగులుతే అంటే ఇది స్కాన్ ఆఫ్ 3 ఇయర్స్ లోనే కాలం సమాధానం చెప్పింది. కాలాన్ని నమ్ముతా, కాలం చాలా గొప్పది గొప్పది. ట్రాక్టర్ సీట్ టు చైర్మన్ సీట్, వైస్ చైర్మన్ సీట్, సారీ వైస్ చైర్మన్ సీట్ కెళ్ళు. సో ఏదో నాకు మన తతాస్దేవ్ నా నోటి నుంచి వచ్చిందేమో తెలియదు, కానీ లిటరల్ గా చెప్పాలంటే నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్ ఏమనుకుంటున్నావు? సంపత్ రెడ్డి అన్న గారిని చైర్మన్ గా ఇంకా అయిపోయి పై స్థాయిలో మేము చూడొచ్చా? నాకు రాజకీయ భవిష్యత్తు ఉత్తమ్ కుమార్ గారితోనే. నాకు ఆయన ఏ అవకాశం ఇచ్చినా ఏ అవకాశం ఇవ్వకున్నా పబ్లిక్ సర్వీస్ చేయడం కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. కాకపోతే మనం ఒక రిప్రజెంటేటివ్గా ఉంటే ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం. కొంత మనం కామన్గా రాజకీయాలలో ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ పోవాలనేది సహజంగా ఎవరికైనా ఒక మనిషికి ఉన్నే ఆశ అనొచ్చు, లేకపోతే అది అచీవ్మెంట్ అనొచ్చు, అది కామన్గా జరిగేదే. అది ఎట్లా రాసి పెట్టుంటే అట్లా నాకు గోల్ ఉంది, ఆ గోల్ని అయితే రీచ్ అవుతాను అనుకుంటున్నా. దానికి నాకు పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటాయి. అది పబ్లిక్ లో సార్ ఇప్పుడు ఒకటే అంటే ఉత్తమ్ కుమార్ గారు, పదవులు అసలు ముఖ్యం కాదు, మీరు సర్వీస్ చేయండి. మనం పార్టీలో పదవులున్నా లేకున్నా మన రిప్రజెంటేటివ్గా 10 మందికి మీరు సాయం చేస్తే ఆటోమేటిక్గా మీకు అంత రావాల్సినవి వస్తాయని చెప్పేసి ఆయన పదే పదే చెప్తాడు. ఆయన కూడా అదే బేస్. ఉత్తమ్ కుమార్ గారు కామన్గా అంత పెద్ద సమస్య పోయినా చాలా కూల్గా తీసుకుంటాడు. అంటే ఇట్లా ఈవెన్ తలకాయ దెబ్బ తగిలింది, సారే ఫోన్ చేసిండు ఉత్తమ్ కుమార్ గారు, ఫోన్ చేసి సంపద్ డోంట్ వరీ నేను ఉన్నా, అంతవరకు ఆయన భరోసా. ఓకే, కొంతమంది హడావుడి చేసి ఏదో నేను వచ్చేసినా నేను చేసినా ఆ టైప్ కాదు ఆయన. ఇందాక మీకు ఒక సందర్భంలో కూడా చెప్పిన ఆయన యాటిట్యూడ్ అట్లా ఉంటది. కాబట్టి ఆ సర్వీస్ చేస్తూ పోతుంటా ఏ పదవులు అనేవి అవి. నేను యాక్చువల్గా ఆ టైంలో సైద్ రెడ్డి బాగా ఇబ్బంది పెట్టే టైంలో నేను లారీ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా ఉన్నా, స్టిల్ నవ్వు ఇప్పుడు నేను అధ్యక్షుడిని, నేను చూసిన ఆఫీస్ లేదో నేను లారీ అసోసియేషన్ అధ్యక్షుడికి ఉన్నా. నన్ను అధ్యక్ష పదవి నుంచి దింపకపోతే లారీలకు కేసులు కొట్టించారు, లారీలకి లోడింగ్ ఆపించారు. కొంత మాకు వచ్చే సోర్సెస్ ఉంటాయి కమిషన్ ఏజెంట్ల నుంచి లోడింగ్ ను కూడా ఆపించారు సైద్ రెడ్డి గారు. అంటే సంపత్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉండొద్దు, ఉంటే గనక మీకు లోడింగ్ రాదు. అంటే సుమారు ఒక 200-300 లారీలు డిపెండ్ అయి ఉంటాయి అసోసియేషన్ లో, ఒక 90-100 మంది ఓనర్స్ ఉంటారు. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేను, 1-2-3 అని ఎట్లా ఎలక్షన్ చేసి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేను, ఒకటే డిసిషన్ తీసుకున్నా నా వల్ల నన్ను ఎన్నుకున్న వాళ్ళు ఇబ్బంది పడదు అని చెప్పేసి రాజీనామా చేసేసినా. గ్యాప్ లో మా స్టేట్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి గారు ఉంటారు, నాకు ఆయన అన్న, నాకు వెల్ విషర్. నీ ప్రెసెన్స్ ఎక్కడో దగ్గర ఉండాలి, అక్కడ నీకు రాజకీయంగా నువ్వు ఒక సర్వీస్ చేయలేకపోయాను అని చెప్పి నన్ను స్టేట్ బాడీలోకి తీసుకుందు. స్టేట్ జాయింట్ సెక్రటరీ నేను ఇప్పుడు లారీ అసోసియేషన్కి, అది రాజేంద్ర అన్న అది నామినేటెడ్ పోస్టు. అంటే మన వర్త్ గుర్తుంచి మనకు పబ్లిక్కి సర్వీస్ చేయాలి, లారీ యజమానులకు ఏమైనా ఉన్న సమస్యలు ఉన్నా మనం తీర్చాలంటే ఆయన టీంలో నన్ను పెట్టుకుండు. అంటే ఏదో ఇక్కడ దంతిపోయి అక్కడ పడ్డేట్టు ఏదో ప్రెసిడెంట్ తీస్తే స్టేట్ బాడీలో పడి మళ్ళీ నేను. అంటే మీరు ఎట్లా మీ
చెప్తుంటే ఎట్లా అర్థమైందంటే మీరు ఒక బాల్ లెక్క కనబడుతున్నారు, మేము ఎంత గట్టి పడితే అంత రివర్స్, దానికి డబుల్ పైకి రివర్స్ వస్తుంది తప్ప. నేను జీవితాన్ని అంతే ఛాలెంజ్ తీసుకొని పనిచేస్తున్నా. యాక్చువల్ గా ఈ 3-4 ఇయర్స్ నేను చాలా ఇబ్బందులు పడ్డా. అంటే పొలిటికల్ లైఫ్ లో ఒక అధికార పార్టీకి ఎదురు తిరిగితే ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని ఇబ్బందులు పడతాయా, అంటే యాక్చువల్ గా వీళ్ళందరూ ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు అని కొన్ని నాకు ఒక గుణపాఠం ఇది. అదే ఏం జరిగిందంటే మన సోర్సెస్ అన్ని దెబ్బతీసేసారు. మనకు వచ్చే ఫైనాన్షియల్ గా లారీలను ఇబ్బంది పెట్టి మన బిజినెస్లు దెబ్బతీసేసి మనకి ఎక్కడ ఏం పనులు నడిపించకుండా మన వార్డుకి ఎటువంటి ఫండ్స్ పెట్టకుండా మనకు సోర్స్ తీసేయడం. దీనివల్ల ఏమైతుందంటే కొంత ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది. నాతో ఉన్న యూత్ అందరు కూడా నాకు అన్న ఏం కాదు మేమున్నాం అంటే, నేను ఒక 3 ఇయర్స్ ఏ పని చేయకుండా తినింట్లో కూర్చుంటే మా నాన్నే మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి చేసింది తప్ప ఎక్కడ కూడా నువ్వు తగ్గొద్దనే చేసిండు. కొంత వాళ్ళు భయపడ్డారు దెబ్బలు అని తగిలిన. నేను అదే అంటున్నా ఇప్పుడు, ఇందాక అదే అంటున్నా, ఇంత జరుగుతుంది మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే బిజినెస్ చేసుకుంటే మీరు సాఫీ వెళ్ళిపోవచ్చు, మీకు అసలు చికాకంతొద్దు. కానీ నేను ఈ 3-4 ఇయర్స్ పడ్డ ఇబ్బందులు అన్ని కూడా నాకు ఉత్తమ్ కుమార్ గారి గెలుపుతో కాంగ్రెస్ పార్టీ రావడం హ్యాపీ. అంటే మనం పబ్లిక్ సర్వీస్ చేయడానికి మనకు ఎదురు లేదు, మనం సంపాదించుకోవడానికి మన వ్యాపారాలు మనం బిల్డప్ చేసుకోగలుగుతాం. ఏం లేనప్పుడే 0 ఉన్నప్పుడే మనం 1/1 పెంచుకొని వచ్చినాం. మన బిజినెస్ మనకు ఉంటది, కానీ ఆయన గెలుపుతోనే మనకు ఈ కష్టాలన్నీ మర్చిపోయినాం. సంపత్ రెడ్డి అన్న వైస్ చైర్మన్ గా ఆయన కాంచని హుజూర్నగర్ పట్టణంలో, ఇప్పుడు ఎందుకంటే సైద్ రెడ్డి గారు అనే వ్యక్తి డెవలప్మెంట్ చేయలేదని ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్న ఆరోపణ. అసలు సంపత్ రెడ్డి అన్న వైస్ చైర్మన్ ఆయన కాంచి జరిగిన అభివృద్ధి ఏంది హుజూర్నగర్ లో? అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఆయన కాంచి అసలు కాన్స్టెన్సీలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి? నా వరకు మీకు నేను అంటే నాకు తక్కువ పీరియడ్ నేను అయిందే 1 మంత్, జస్ట్ 1 మంత్ అవుతుంది. మీరు ఈ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వద్దరు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో లాస్ట్ ఇంటర్వ్యూ అంటే నా పదవి కాలం అయిపోతే మీకు అప్పుడు చెప్తే ఉంటది నేను ఏం డెవలప్మెంట్ చేసిందని. కానీ ఉత్తమ్ కుమార్ గారు మంత్రి అయిన వారం రోజుల్లోనే ఇప్పుడు ఆ గుట్టకాడ ఇళ్ళకి 75 కోట్లు శాంక్షన్ చేసి ఇనాగరేషన్ కూడా అయిపోయింది. 75 కోట్లు చుట్టూ ఉన్న విలేజ్ అన్నిటికి కూడా R&B నుంచి రోడ్ శాంక్షన్ అయిపోయినాయి. సుమారు అవి కూడా ఒక 40-50 కోట్లు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఒక 50 కోట్లు ఇచ్చింది. అంటే 200 కోట్లు ఓన్లీ కాన్స్టిట్యున్సీలో డెవలప్ అయ్యింది. అభివృద్ధి విషయంలో అసలు ఉత్తమ్ కుమార్ గారు ఏం చేసిండు అనేది మనం చెప్పడం కూడా మర్చిపోతాం. ఏదో పేపర్లకి జీవో ఇచ్చి అది ఎప్పుడో ఎలక్షన్స్ అయిపోయే టైం ఉండదు. జీవో వచ్చిందంటే టెండర్ అయిపోతుంది, వర్క్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది ఆయన పీరియడ్ లోనే. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు మట్టపల్లి వారధి. ఆంధ్ర నుంచి తెలంగాణకి ఒక వారధి ఆయన ఉన్న టైంలోనే వేసింది. ఆయనతో తప్ప, అంటే ఉత్తమ్ కుమార్ గారి వల్ల తప్ప అది ఎవరి వల్ల కాదు. ఏది చేసినా ఒక హిస్టరీ, ఆ హిస్టరీ అంతా ఆయనే చేసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ చేయాలని తపన ఉంది. ఏం చేయాలని అడుగుతుండు. మనం ఏం చేస్తే ఇంకా పబ్లిక్ కి దగ్గర ఉంటాం, పబ్లిక్ ఏం అవసరం అని నా అక్కడికి తీసుకురండి, మీరు అందరూ ట్రాన్స్పరెన్సీగా పనిచేయమని చెప్పిండు. ఈ 11 నెలలు వారి కింద పనిచేయాలని వచ్చే ఈ అవకాశం నాకు గాడ్స్ గిఫ్ట్ అని అనుకోవాలి. సో ఎనివేనా, థ్యాంక్ యూ సో మచ్. లిటరల్ గా చెప్పాలంటే నాకు కూడా పర్సనల్ గా నేను ఏ ఇంటర్వ్యూలు ఈ వర్డ్ వాళ్ళేదు, నాకు కూడా స్వార్థం ఉంది, మన ఇది ఒకటే ఊరు కాబట్టి. నేను చైర్మన్ గా కాదన్నా నేను ఇంకెక్కువ ఊహించుకుంటున్నా. ముందు ముందు భవిష్యత్తులో ప్రామిస్ చెప్తున్నా, నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా, కోతి సంపత్ రెడ్డి అన్న వ్యక్తి ఒక స్టేట్ లెవెల్లో ఎదగాలని నేనైతే చెప్తున్నాను పర్సనల్ గా నా కోరిక మేరకు. సో నాకు ఇంత టైం ఇచ్చారు, అడగని నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎండ్ ఆల్ ద బెస్ట్.